అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసాపట్నంలోని కేఎస్ గార్డెన్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ రాష్ట సంఘటన మంత్రి శ్రీనివాస్, రాష్ట కార్యవర్గ సభ్యులు అలాపూర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సమాపేశానికి హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ, బీజేపీ పార్టీకి కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ముదల్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ రమాదేవిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైర్మన్ గారు ఆ ప్రాంతాలలో అభివృద్ధి చేయకపోవడం, దాంతోపాటు ఆ ప్రాంతాలలో పండుగలు వచ్చినప్పుడు వాళ్ళలో కరెంటు తీయడం లేకుంటే వాటర్ తీసేయడం అనేది అనేక ఇబ్బందులు చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ప్రజలు గమనించి మాకు ప్రతిరోజు వారు ప్రజలు నుంచి సమస్యలు కూడా రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎంఐఎం పార్టీ గెలవద్దు అనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు బీజేపీ పార్టీ ఏమైతే చేస్తున్నదో, బీజేపీ పార్టీ ఏమైతే ఇక్కడ ప్రభుత్వం లేకుండా కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో బడ్జెట్ లేదు, మరి మాతృపై అభివృద్ధి కాదు అనేది వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, మరి మున్సిపాలిటీ పట్టణాల్లో అభివృద్ధి కావాలంటే అది కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ గారు మరి తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి మరి ఇది గతంలోనే మాకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే ఉన్నదో వాటిని అభివృద్ధి చేయడానికి ముందుకుంటుంది చేయడానికి అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గతంలో ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా మరి బీజేపీ పార్టీకి 60-70 వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ ఉద్దేశం, ప్రజల నిర్ణయం. రూల్స్ పనిచేయం, ప్రభుత్వ విధానాలు గౌరవ ఓటర్లకు అందాలే అమలు జరగాలనే ఒక ఆలోచన కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ లేని కారణంగా ఇక్కడి ప్రజానికానికి అష్ట కష్టాలు మరి ఎదురవుతా ఉన్నాయి. కాబట్టే ఇక్కడి యొక్క ప్రజలకు ఆల్టర్నేటివ్గా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, ఏ ఆపదొచ్చినా
భైంసా ప్రజలకు ఆపన్న హస్తంగా భారతీయ జనతా పార్టీ నిలబడి వారికి ధైర్యాన్నిచ్చి రక్షణనిచ్చి ఈ యొక్క భైంసా పట్టణ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ముందుకు సాగుతాం. దానికోసమే భైంసా ఇన్ఛార్జ్గా రాష్ట్ర పార్టీ నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నాకు సంపూర్ణమైన విశ్వాసం గతంలో మరి నిన్నటి వరకు ఉన్నటువంటి యొక్క మున్సిపల్ కౌన్సిల్లో ఎంఐఎం ఏ విధంగా అరాచకాలు చేసింది, ఎంఐఎం పేరు మీద భయభ్రాంతులకు గురి చేసి అనేక మంది మరి మెజార్టీ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ అవమానం చేసి మా కార్యకర్తల్ని మెజార్టీ ప్రజల యొక్క కార్యకర్తల్ని కేసులు అబద్దపు కేసులు చేసి జైలు పాలు చేసినటువంటి విషయాన్ని భైంసా పట్టణ ప్రజలు ఏ కోశాన మర్చిపోరు. కాబట్టి అవన్నీ కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిపాలి. ఎంఐఎం కు మరి చుక్కలు చూయించి ఏడు చెర్ల నీరు తాగించి ఈ యొక్క భైంసా ప్రజలు మరి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము అన్ని వార్డులకు కూడాను పోటీ చేస్తాం. ఆ సంఖ్య మేము మెజార్టీ గెలిచి మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతాం. దానికి ఇక్కడి ప్రజలు మరి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మాకు ఇప్పటికే సర్వే ద్వారా కుటుంబ సమస్య ఏమాత్రం మెజార్టీ ప్రజల మనోభావాలు బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. కాబట్టి అనేక మంది కార్యకర్తలు మాకు టికెట్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు బాగా సమన్వయం చేసుకుంటాం. అది మా కుటుంబ సమస్య, ఏం పెద్ద సమస్య కాదు. అందరిని కూర్చోబెట్టి ఆ యొక్క ఏకగ్రీవంగా క్యాండిడేట్స్ మేము ఫైనల్ చేసి గెలిపించుకుంటాం. భైంసాలో అఖిల భారత రైతు సంఘాల పోరాట సమితి నాయకులు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రేపు జరిగే భారత గ్రామీణ రైతు బంధు, మాటగాం గ్రామంలో జరిగే బంధు కార్యక్రమంలో ముదల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బుధవారం రోజు ఉదయం 10 గంటలకు మాటగాం వద్ద రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రధానంగా గిట్టుబాటు ధర ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, రుణ విమోచన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి, రైతు బంధు అందరికీ ఇవ్వాలని చెప్పేసి, భూ సమస్యలు తక్షణమే సమగ్ర భూ సర్వే చేసి పరిష్కారం చేయాలని, పుస్తకాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఇతర అనేక రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోటి అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి ఏ పార్టీకి ఏ సంఘానికి సంబంధం లేకుండా దేశ రైతు సంఘాలన్నీ కలిసి ఇస్తున్న పిలుపులో భాగంగా మాటేగాంలో గ్రామీణ భారత్ బంద్ అనేది జరుగుతుంది. దీనికి ఈ డివిజన్లోని రైతాంగం అంతా రేపు కాబోయే ప్రోగ్రాం గ్రామీణ భారత బంద్ రైతు సమన్వయ కమిటీ తరపున మరి 10 రోజుల నుంచి అందరు కష్టపడి గ్రామం తిరగడం జరుగుతుంది. మరి రేపు ఎక్కువ సంఖ్యలో రైతులు రావాలి, వాళ్ళ కష్ట సుఖాలు అక్కడ చెప్పుకోవడానికి మనకు ఉంది. ఈ మన సౌండు ఢిల్లీ వరకు పోవాలి, కేసీఆర్ వరకు పోవాలి. మన కష్టం ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో మనం చెప్పుకుంటే చాలా బాధగా ఉంది. మనతోనే అన్నీ సాధించుకొని ఏ ప్రభుత్వం అయినా మనకు పట్టించుకుంటలేదు. మనం రేపు మంచి ఆర్గనైజేషన్తో రైతులు వస్తే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కండక్టర్లు ఒక ఇది చేస్తే లాస్ట్కి వాళ్ళకి భయపడి కండక్టర్లు సాధించుకున్నాం, ప్రభుత్వం సుఖ భయపడ్డది. అలాగే ప్రతి గ్రామ రైతులందరితో మనవి చేసేది ఏంటంటే, మనము సంవత్సరానికి 365 దినాలు పనిచేస్తూనే ఉన్నాం చేనులో పోయి, కానీ మన హక్కుల గురించి మనం పోరాడడం లేదు. అందుకోసమే మనం వెనుకబడిపోతున్నాం. మన మిత్రులు, మన తోటి వాళ్ళు, ఉద్యోగ సంఘాలు కానీ లేకపోతే ఇతర సంఘాలు కానీ అందరూ సమ్మెలు చేసుకుంటూ
ధర్నాలు చేసుకుంటూ వాళ్ళ హక్కులను సాధించుకోగలుగుతున్నారు. కానీ మనం ఇక్కడ పోరాడకుండా మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి రేపు 8వ తేదీ నాడు మాటే గ్రామంలో జరిగే రైతు బంధు కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి ఇంటింటికి ఒక్కరు పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లయితే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ రేపు సమావేశానికి వచ్చిన తర్వాత ప్రతి రైతు కూడా మరి ఏదైనా సమస్య. కుబేర్ మండల కేంద్రంలోని ఎస్సీ దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని కోరుతూ కుబేర్ గ్రామ పంచాయత్ సర్పంచ్ మీరా విజయ్ కుమార్ మండల ఉపాధ్యక్షులు మొహీనుద్దీన్కి వినతి పత్రాన్ని అందించారు. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.